హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో మీకు ఇప్పుడిప్పుడే మనకి తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. రైతు బంధువుపై సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్. ఇక టాపిక్లోకి వెళ్ళి రైతు బంధువుకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. అండ్ మీరు కానీ ఫస్ట్ సారిగా నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆ ఏడాదిలో 2 దఫాలుగా 8,000 ఎకరానికి పెట్టుబడి సాయం అందించారు. ప్రస్తుతం ఎకరానికి 10,000 ఇస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ రైతు బంధు పథకంపై కొన్ని రూల్స్ అయితే మనకైతే అమలు అయితే చేశారు. ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉన్నా పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయం ప్రభుత్వం అందజేసింది. కానీ రాబోయే రోజుల్లో 10 ఎకరాలు దాటితే నో సాయం అని కేసీఆర్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే రబ్బీ సీజన్ నుండి అమలైతే చేయనట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఒకవేళ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు తీసి రైతు బంధుకి కానీ హెల్ప్ చేస్తే ప్రభుత్వం ఉద్యోగ జీతాలు అందించలేమని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేసీఆర్ అయితే భావిస్తున్నారు. ఎక్కువగా ఎకరాలు ఉన్న ధనవంతులు ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు లాభాలు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే తీసుకొస్తుందని సమాచారం అయితే ఇస్తుంది. ఒకవేళ 10 ఎకరాలు మాత్రమే ఉన్న రైతు బంధు సాయం అయితే చేస్తున్నట్లయితే తెలిపారు. ఏటా 2,500 కోట్లు ఆదాయాన్ని అవుతుందని ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. అయితే 40 లక్షల మంది రైతులకు ఖరీఫ్ సీజన్లో 4,400 కోట్లు రైతు బంధు సాయం కింద ప్రభుత్వం అయితే అందజేసింది. కానీ ఇది ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇతర 14 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని సమాచారం. దీంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 3 దశల వారీగా రైతులకు డబ్బులు అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని మనకైతే ఇలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇక్కడ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం పరిమితి అయితే విధించింది. అంటే 10 ఎకరాల లోపల ఉన్న రైతులకే దీని బెనిఫిట్ అయితే వాళ్ళైతే పొందుతారు. ఇది నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఖరీఫ్ నుండి దీని అయితే అమలు చేస్తారు. సో ఇదండి మనకి సీఎం కేసీఆర్ రైతు బంధు లేటెస్ట్ స్కీమ్ సంబంధించిన అప్డేట్. ఈ వీడియో మీరు చూసినారు ఖచ్చితంగా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. దాని ద్వారా ఆ రైతు బంధు అప్డేట్స్ వాళ్ళకి తెలిసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ మీకేం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.